హాయ్ అండి వెల్కమ్ టు మా అమ్మ అంటే ఛానల్ ఈరోజు నేను మీకు టూటీ ఫ్రూటీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ టూటీ ఫ్రూటీని మనం చాలా డిజర్ట్స్లోకి యూస్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్స్లో కానీ మిల్క్ షేక్స్లో కానీ ఎనీ కస్టర్డ్ స్వీట్స్లో కానీ ఎక్కడైనా సరే ఈ టూటీ ఫ్రూటీని మనం యూస్ చేసుకోవచ్చు సో ఈ టూటీ ఫ్రూటీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను ఇది సమ్మర్ సీజన్ కదా మనకి వాటర్ మిలన్ పుచ్చకాయలు బాగా దొరుకుతూ ఉంటాయి సో ఒక పుచ్చకాయని ఈ విధంగా మనం పల్ప్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకొని జ్యూస్గా చేసుకోవచ్చు లేదా తినేయచ్చు సో తర్వాత ఇవి పడేయకుండా ఆ రెడ్ డిష్ అంతా కూడా మనం తీసేసి పైన పీల్ రిమూవ్ చేసేసి చక్కగా వైట్ అంతా కూడా ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగిచ్చి బౌల్ పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న పీసెస్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి ఈ వీటిని ఇవన్నీ కూడా జస్ట్ ట్రాన్స్పరెంట్గా బాయిల్ అయితే సరిపోతుంది ఓవర్ కుక్ అయిపోతే మెత్తబడిపోతాయి అనమాట కాబట్టి మనం జస్ట్ ట్రాన్స్పరెంట్గా బాయిల్ చేసేసుకొని జస్ట్ మీడియం ఫ్లేమ్ ఆ లో ఫ్లేమ్లో పెట్టేసుకున్న సరిపోతుంది జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి బాయిల్ అయిపోతుందన్నమాట ఈ విధంగా బాయిల్ అయిపోయిన తర్వాత ఒక వాటర్ అంతా వంపేసుకొని జస్ట్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకొని హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ షుగర్ సిరప్ లాగా వచ్చి జస్ట్ షుగర్ మెల్ట్ అయితే సరిపోతుందండి షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా ఈ బౌల్లో వేసేసుకోవాలి దీనిలో కొద్దిగా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ మంచి టేస్టీగా ఉంటుందన్నమాట డెజర్ట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఆ ఫ్రాగ్రెన్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా షుగర్ సిరప్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక త్రీ బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం త్రీ వెరైటీస్ చేయబోతున్నాము సో నేను ఇక్కడ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ ఫుడ్ కలర్స్ని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర లిక్విడ్ ఉన్నా సరే జస్ట్ వన్ ఆర్ టూ డ్రాప్స్ని యాడ్ చేసేసుకోండి ఇలాగ త్రీ బౌల్స్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం బాగా డ్రై అవ్వాలన్నమాట లీవ్ ఇట్ ఫర్ ఓవర్ నైట్ అండి జస్ట్ ఒక బా ఒక మూత పెట్టేసి ఒక ఓవర్ నైట్ అలా ఉంచేసేయండి ఇలా ఉంచేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటాయి అనమాట అంటే వీటిలో ఉండే షుగర్ సిరప్ అంతా వాటర్ కన్సిస్టెన్సీ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక త్రీ ప్లేట్స్ తీసుకొని ఈ విధంగా టిష్యూ కానీ ఏదైనా క్లాత్లో కానీ వేసేసుకుంటే మనం వీటిని ఈ విధంగా డ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ డ్రై చేసుకుంటే వీటిలో ఉండే మాయిశ్చరైజింగ్ అంతా పోతుంది జస్ట్ ఇక్కడ చూపించినట్లుగా ఈ విధంగా మనం డ్రై చేసేసుకుంటే మనకి టూటీ ఫ్రూటీ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది చూసారు కదా టూటీ ఫ్రూటీ ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇది మీరు ఒక పుచ్చకాయతోనే కాదు పచ్చి బొప్పాయితో కూడా మనం దీన్ని తయారు చేసేసుకోవచ్చు సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదన్నమాట సో చక్కగా మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసేసుకొని ఇవి ఒక ఎయిటెడ్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా యూస్ చేసేసుకోవచ్చు సో మెనీ డెజర్ట్స్లో కూడా మనం దీని ఈ టూటీ ఫ్రూటీని మనం యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరెన్నో టేస్టీ క్విక్ సింపుల్ రెసిపీస్ కోసం మా అమ్మ వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో